ప్రేక్షకులకు నమస్కారం. మీ పేరు టీ అక్షరంతో మొదలై అనే కితిబాధలు అనుభవిస్తున్నారా? టీ అనేటువంటి అక్షరం మీకు అదృష్టం కలగచేయట్లేదా? కనుక ఈ టీ అక్షరంతో ఎవరైతే పేరు మొదలవుతుందో మీకు అదృష్టం కలగాలి అంటే ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే టీ అనేటువంటి అక్షరాన్ని మీ మెడలో లాకెట్గా ధరించండి లేదా ఉంగరంగా ధరించండి. స్టీల్ మెటల్లో ధరిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ప్రతి శనివారం మీరు శివారాధన చేయాల్సి ఉంటుంది. ఆలయంలో అర్చకులకు మినువల్ని కనుక దానంగా ఇచ్చినట్టయితే మరింత అదృష్టం కలిసి వస్తుంది. ఏ పని ప్రారంభించినా శుక్రవారం కానీ శనివారం కానీ చేసినట్టయితే అద్భుతంగా పనిచేస్తుంది. ఈ నేను చెప్పినటువంటి ఈ రెమెడీస్ కనుక మీరు పాటిస్తే మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే పగలు కన్నా కూడా రాత్రి సమయంలో ఏ పని మొదలుపెట్టినా అంటే ప్రయాణాలు చేసేటప్పుడు ఈ సమయంలో బయలుదేరండి, తప్పకుండా విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా అమావాస్య చాలా బలహీనమైనటువంటి రోజు, అలాగే పౌర్ణమి తిథి అనేది మీకు చాలా బలమైనటువంటి రోజు. పౌర్ణమి తిథిలో కనుక స్టీల్ ఉంగరాన్ని కానీ కడియాన్ని కానీ ధరించి చూడండి, మంచి ఫలితాలు ఉంటాయి. నలుపు నీలపు వర్ణాలు అనేవి మీకు ధరిస్తే చాలా బాగా పనిచేస్తుంది. తెలుపు ముదురు రంగులు మాత్రం ధరించకండి. అలాగే ఏ రోజైనా 7 గంటల నుంచి 9 గంటల మధ్యకాలంలో మీకు అనుకూలమైనటువంటి సమయం కనుక ఏదైనా ముఖ్యమైన పనులు ఈ రోజు చేయాలనుకున్నప్పుడు ఈ సమయంలో చేసి చూడండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఆది మంగళవారాల్లో ఏ ప్రయత్నాలు చేయకండి. రావి చెట్టును పెంచి ఆరాధించిన చాలా మంచిది. జీవిత అంత్యం వరకు కూడా మీరు సుఖాల్ని పొందుతూ ఉంటారు. కనుక ఒక రావి చెట్టును తెచ్చుకొని పెంచి దాని యొక్క బాగోగులు కనుక మీరు చూస్తున్నట్టయితే మంచి ఫలితాలు కలగచేస్తూ ఉంటుంది. అలాగే సేవకుల్ని ఎప్పుడూ కూడా మానసిక బాధలు గురి చేయకండి. వారి బాగోగులు మీరే చూసుకోండి, వారికి ఏమి కావాలో చూసుకోండి, మీకు ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. నేను చెప్పేటువంటివన్నీ కూడా చిన్న రెమెడీసే కానీ చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి, మంచి ఫలితాలు మీకు కలగచేస్తూ ఉంటుంది. నేను చెప్పినటువంటి ఈ రెమెడీ కనుక మీకు నచ్చినట్టయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.